वेलकम टू अचीवर्स अकाडमी मनम ईरोजु ग्रूप टू की संबंधी स्टैंडर्ड बुक्स एंटी सिलेबस एंटी अट्लागे प्रिपरेशन मेथड्स एंटी अने विषय मीद वीडियो डिस्कस चेसुकुंदाम। सरे इप्पुडु कोत्तगा टीएसपीएससी की संबंधी नोटिफिकेशन जातर प्रारंभमैंदि अनि चेप्पोच्चु। अंड अन्निटिकंटे मुख्यमैन विषयं एंटंटे ग्रूप वन टू लकु తెలంగాణలో ఇంతకుముందు ఇంటర్వ్యూ ఉండేది, ఇప్పుడు ఇంటర్వ్యూ లేకుండా ఎగ్జామ్స్ పెట్టబోతున్నారు కాబట్టి కేవలం రిటన్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఆర్డర్ ఆఫ్ మెరిట్ మీద మాత్రమే సెలెక్షన్స్ ఉంటాయి కాబట్టి గట్టిగా కష్టపడి ఓన్లీ సిలబస్ని పర్ఫెక్ట్గా చదువుకొని రిటన్ టెస్ట్లో మార్కులు బాగా సంపాదించుకుంటే డైరెక్ట్గా ఉద్యోగం సంపాదించవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ డిస్కషన్ అంతా మనం ఒకసారి చూద్దాం. సో టీఎస్పీఎస్సీ కి సంబంధించినటువంటి గ్రూప్ టూలో సిలబస్ ఏంటి అండ్ సిలబస్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్తో సహా ఏంటి, అలాగే ఈ సిలబస్కి మనం ఏ బుక్స్ని ఫాలో అవ్వచ్చు, ఇలాంటి ఓరియంటేషన్ని మనం ఈ వీడియోలో చూసుకుందాం. వెరీ ఫస్ట్, అందరికీ తెలుసు గ్రూప్ టూలో నాలుగు పేపర్లు ఉంటాయని తెలుసు. అండ్ ఈ నాలుగు పేపర్లలో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అన్నాం, సెకండ్ పేపర్ వచ్చేసి ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, అండ్ ఫైనల్లీ సోషియాలజీ. ఈ మూడు కలిపి సెకండ్ పేపర్లో భాగంగా ఉంటాయి. అండ్ థర్డ్ పేపర్ వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్, దీనిలో కూడా మూడు భాగాలు కనిపిస్తాయి. ఒకటి ఇండియన్ ఎకానమీ, సెకండ్ తెలంగాణ ఎకానమీ, థర్డ్ ఎకనమిక్ డెవలప్మెంట్ అండ్ మనకు సంబంధించినట్టు పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు. అండ్ ఈ మూడు భాగాలు కలిపితే ఎకానమీ అనే పేపర్ కింద చూడాల్సి ఉంటుంది. ఫైనల్లీ ఫోర్త్ పేపర్ వచ్చేసి ఇది తెలంగాణ మూమెంట్కి సంబంధించిన అంశాలు, పూర్తిగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. అండ్ గ్రూప్ టీకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నాలుగు పేపర్లు కూడా ఆబ్జెక్టివ్ టైప్, అండ్ ప్రతి పేపర్ని 150 మార్కులకు డిజైన్ చేసినారు. అండ్ 150 మార్కులకు కానీ 150 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని క్యారీ చేస్తుంది. సో ఒకసారి మనం వీటికి సంబంధించినటువంటి టోటల్గా నాలుగు పేపర్లు అంటే 600 మార్కులు ఉంటాయి, 600 మార్కులకు గాను మనకి 600 క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వరుసగా అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ఒకరోజు రెండు పేపర్లు ఎగ్జామ్ జరుగుతుంది, పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి, అండ్ తెల్లవారి వెంటనే మళ్ళీ రెండు పేపర్లు ఉంటాయి. ఇక్కడ గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రిపరేషన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అంటే రివిజన్కి మీకు ఎగ్జామ్ ముందు టైంలో మనం అకాడమిక్ సైడ్ అయితే కనుక ఇవాళ ఒక ఎగ్జామ్ పెట్టారు అంటే మళ్ళీ ఒక డే గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది, మధ్యలో ఒకసారి రివైజ్ చేసుకోవడానికి టైం దొరికిద్ది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఒకరోజు రెండు ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ తెల్లవారితే ఆటోమేటిక్గా రెండు ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మిగిలినటువంటి ఎగ్జామ్స్ కన్నిటికీ కూడా రివిజన్ని మరొకసారి పునశ్చరణ చేసుకోవడానికి మీకు ఎలాంటి టైం ఉండదు. సో విదిన్ 1 or 2 hours టైంలోనే మీరు పూర్తి స్థాయిలో ఆ సబ్జెక్ట్ని రివైజ్ చేసుకునేంత పర్ఫెక్ట్గా చదువుకొని ఉండాల్సి ఉంటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ టైంలో మధ్యలో రివైజ్ చేసుకోవచ్చులే, లేకపోతే రేపు ఎగ్జామ్ మధ్యలో గ్యాప్ ఉంటుందిలే, ఇలాంటి ఓరియంటేషన్ని ఇలాంటి మైండ్ సెట్ని పక్కన పెట్టుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా సరే ఎగ్జామ్ ఎప్పటికప్పుడు అంటే నిద్రలో లేపి ఎగ్జామ్ పెట్టినా రెడీగా ఉండడానికి అంటే రెడీగా ఉన్నాం అనిపించేంత పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మైండ్లో పెట్టుకొని ఒకసారి సిలబస్ ఏంటి, వాటికి సంబంధించిన వివరాలు ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో వెరీ ఫస్ట్ అండి, ఫస్ట్ వస్తే మనం ముందుగా చేయాల్సినటువంటి ద వెరీ ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే చాలామంది చేసేటువంటి ఒక అంశం ఏంటంటే ఒక కోచింగ్ అనేది ఒక గైడ్ లైన్స్ లాంటిది. మరొకసారి చెబుతున్నాను, కోచింగ్ అనేది ఒక గైడ్ లైన్స్ లాంటిది, ఎప్పుడు కూడా అది మనకు కొంచెం ఫాస్ట్గా గ్రో అవ్వడానికి పనిచేస్తుంది. మనం ఏ కాంపిటీషన్లోకి వెళ్తున్నప్పుడు కూడా, ఎనీ కాంపిటీషన్కి మీరు వెళ్తున్నప్పుడు ఒక గైడెన్స్తో వెళ్ళడం అనేది ఒక పద్ధతి. మనం ఏ ప్రాంతానికైనా వెళ్ళాలనుకోండి, ఏదో అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఎవరైనా అడిగామనుకోండి అలా అడ్రస్కి ఈ రోడ్ నుంచి వెళ్ళండి, రైట్ తిరగండి, లెఫ్ట్ తిరగండి, సరిపోయింది, అట్లా అయితే ఈజీగా వెళ్ళగలం. మనకు అడ్రస్ మాత్రమే తెలుసు కానీ ఏ రకంగా వెళ్ళాలో తెలియకుండా సైలెంట్గా వెళ్తే చాలా టైం పడుతుంది, అంతే కదా సహజంగా. అంటే ఒక అడ్రస్ను వెతుక్కుంటే మనం సొంతంగా వెళ్ళడానికి, ఎవరైనా గైడ్ చేస్తే వెళ్ళడానికి ఉన్నంత తేడా ఈ కోచింగ్కి కోచింగ్ లేకుండా వెళ్ళడానికి ఉండేటువంటి డిఫరెన్స్ అంతే. అంటే ఈ కోచింగ్ వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అంటే ఖచ్చితంగా టైం అయితే సేవ్ అవుతుంది.
మనం సొంతంగా కష్టపడి దాని మీద అవగాహన పెంచుకొని దాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని సబ్జెక్టులు ఏంటి తెలుసుకొని ఒక్కో సబ్జెక్ట్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలో తెలుసుకొని అలా సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి చాలా టైం పట్టొచ్చు కాబట్టి ఈ కోచింగ్ లాంటిది అంటే సింపుల్గా గైడెన్స్ అనేటువంటి మాట మనకి టైంను సేవ్ చేసేటువంటి అంశంగా మనం చెప్పొచ్చు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అచీవర్స్ నుంచి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్కి సంబంధించినటువంటి క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి వాటిని ఫాలో అవ్వచ్చు ప్రశాంతంగా అండ్ ఇక రెండో విషయం ఎవరైనా సరే కాంపిటీషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకోవాల్సినటువంటి మొదటి పని ఏంటంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అంటే అప్డేట్ చేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి ఓన్లీ వీటినే కాకుండా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇప్పుడు ఐపీఎల్ జరుగుతూ ఉంది ఇట్లాంటి వాటికి సంబంధించిన అంశాలు కావచ్చు అంతర్జాతీయ సంఘటనలో రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది వీటికి సంబంధించిన అంశాలు కావచ్చు జాతీయ అంశాల్లో రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినాయి ఈ మధ్య కాలంలో ఇలాంటి అంశాలు కావచ్చు ఎప్పటికప్పుడు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ అంశాల పట్ల ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేస్తూ ఉండాలి ఈ అప్డేట్ చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే మనం అటెంటివ్గా ఉన్నాం మనం యాక్టివ్గా ఉన్నాం అండ్ కాంపిటీషన్కి మనల్ని మనం ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటున్నాం అని చెప్పడానికి ఈ అటెంటివ్నెస్ అనేది పనిచేస్తుంది దీనికోసం మనం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా పేపర్ని ఫాలో అవ్వడం న్యూస్ని ఫాలో అవ్వడం అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటి ప్రక్రియ రెగ్యులర్గా మనకు పేపర్లో వస్తున్నటువంటి ఆర్టికల్స్ చూసినట్లయితే ఈనాడు పేపర్ మరియు సాక్షిల్లో ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి సబ్జెక్ట్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ప్లస్ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి వాటిని ఖచ్చితంగా ఫాలో అవుతూ అండ్ మనం కంటిన్యూస్ కావాలి ఒకటి వీలైతే కోచింగ్ రెండోది వాటితో పాటుగా పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ని ఫాలో అవ్వడం అలాగే కరెంట్ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పేపర్ మీద ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ అండ్ వాటిని నోట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటి ప్రక్రియ ఇక నెక్స్ట్ డిస్కషన్కి వెళ్తే మనం నాలుగు పేపర్లను చెప్పుకున్నాం ఒక్కొక్క పేపర్ను పేపర్ వారీగా మాట్లాడుకుందాం మొదటి పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఏబిలిటీ యాక్చువల్గా వాడు చెప్పినటువంటి మాట అది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఏబిలిటీ సో జనరల్ స్టడీస్ సాధారణమైనటువంటి అంశాలే ఉంటాయి బాగా లోతుగా విశ్లేషించి అందులో ఏవో ఉంటాయి టాపిక్స్ బాగా ఎక్కువగా ఉన్నాయని చూసి భయపడాల్సిన అవసరం లేదు సో మనం లిస్ట్అవుట్ చేస్తున్నాం కొన్ని పార్ట్స్ని అండ్ ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రతి పేపర్కి 150 ప్రశ్నలు ఉంటాయి అండ్ 150 మార్కులు ఉంటాయి మీకు ఇచ్చే టైం 2.5 అవర్స్ ఉంటుంది విచ్ మీన్స్ 150 మినిట్స్ ఉంటుంది 150 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్ కేటాయించారు వాటికి ఇప్పుడు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం వెరీ ఫస్ట్ అండి కరెంట్ అఫైర్స్ సో కరెంట్ అఫైర్స్ చాలా పర్టికులర్గా చాలా ముఖ్యమైనది ఇంతకుముందే మాట్లాడినా నేను ఎప్పటికప్పుడు జాతీయ రాష్ట్రీయ అంతర్జాతీయ అంశాలకు మనం అటెంటివ్గా ఉండాలి వాటికి ఎప్పటికప్పుడు మన మైండ్ రెస్పాండ్ అవుతూ ఉండాలి వాటిని చూస్తూ ఉండాలి తెలుసుకుంటూ ఉండాలి సో మీరు సమాజం మీద ఎంత అవగాహనతో ఉన్నారు అని తెలుసుకోవడానికి మనల్ని టెస్ట్ చేయడానికి ఈ అంశాలను మన సిలబస్లో చొప్పించారని చెప్పొచ్చు ఇందులో ప్రధానంగా కరెంట్ అఫైర్స్లో రీజియనల్ అంటే స్థానిక పరమైనవి నేషనల్ అంటే జాతీయ పరమైనవి అండ్ ఫైనల్లీ ఇంటర్నేషనల్ అంటే రాష్ట్ర స్థాయిలో రీజనల్గా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటో చూడాలి జాతీయ స్థాయిలో భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి కరెంట్ అంశాలు చూడాలి అండ్ ఫైనల్గా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి సంఘటనలను కూడా పరిశీలించాలి ఇక్కడ ఒక విషయం గమనించాలి అదేంటంటే సార్ చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న కరెంట్ అఫైర్స్కి ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి మనం లైవ్ ఇంటరాక్షన్ చేసినప్పుడు కూడా చాలామంది అడిగారు కరెంట్ అఫైర్స్ని ఎంతకాలం ముందు నుంచి చదవాలి సార్ అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ వచ్చేటువంటి టైంని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్నటువంటి అవగాహన ప్రకారం మేబీ ఇప్పుడు మనం 2022లో ఉన్నాం 2022 అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ 2 అని అనుకుందాం ఊరికి నేను చెబుతున్నాను ఎగ్జాక్ట్గా అదే రోజున వస్తుంది అక్టోబర్లో వస్తుంది అని చెప్పడం కాదు కానీ అక్టోబర్లో వస్తుంది అని మనం అనుకుందాం అంటే 2022 అక్టోబర్లో తెలంగాణ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది మనకు ఖచ్చితంగా అప్లికేషను ప్లస్ మనకి ఎగ్జామ్ టైంకి 1-2 నుంచి 3 నెలల టైం ఇస్తారనుకుందాం అంటే గరిష్టంగా 2022 డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది అని అనుకుందాం
మరి మనం ఎప్పటి నుంచి చదవాలి కరెంట్ అఫేర్స్ అంటే దానికంటే ఒక నెల ముందుగానే పేపర్ రెడీ అవుతుంది అంటే నవంబర్లో పేపర్ రెడీ అవుతుంది ఎగ్జాక్ట్గా వన్ ఇయర్కి ముందున్నటువంటి కరెంట్ అఫేర్స్ని చదవడం సరిపోతుంది అంతే తప్పితే ప్రతి అంశాన్ని కూడా చదవాలంటే ఎన్నేళ్ళ నుంచో మనం చదవడం సాధ్యం కాదు కాబట్టి 2021 డిసెంబర్ నుంచి 2022 నవంబర్ వరకు ఒక సంవత్సరం కాలాన్ని ఖచ్చితంగా మనం ఖచ్చితమైనటువంటి అంశాలన్నింటినీ కూడా జాగ్రత్తగా చదివితే కరెంట్ అఫేర్స్ అంశాలను చదువుకోవడం సాధ్యమవుతుంది కాబట్టి ఇలాంటి వాటిని చూసుకోవాల్సి ఉంటుంది సో కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఏం చదవాలి సార్ ఎలా చదవాలి సార్ అని చాలామంది అడుగుతూ ఉంటారు సో దీనిలో మనం పర్టికులర్గా చూడాల్సిన అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి రెగ్యులర్గా న్యూస్ పేపర్ని ఫాలో అవ్వడం ఒక పద్ధతి న్యూస్ని ఫాలో అవ్వడం ఇంకొక పద్ధతి ఈ రెండింటితో పాటుగా సొంతంగా నోట్స్ రాసుకోవడం అనేది ఒక పద్ధతి ఈ నోట్స్ రాసుకునేటప్పుడు చేసుకోవాల్సినటువంటి పని ఏంటంటే ఒక నోట్స్ని తీసుకోండి నోట్స్ని భిన్నమైనటువంటి విభాగాలుగా డివైడ్ చేసుకోండి ఫర్ అన్ ఎగ్జాంపుల్ జాతీయ అంశాలు అని రాసుకోండి పైన హెడ్డింగ్ పెట్టుకోండి ఎప్పటికప్పుడు జాతీయ అంశాల్లో వస్తున్నటువంటి మార్పులు ఏమైనా ఉన్నట్లయితే దానిలో నోట్ చేసుకుంటూ వెళ్ళండి నెక్స్ట్ ఇంకొకటి అంతర్జాతీయ అంశాలని ఇంకొక హెడ్డింగ్ పెట్టుకోండి దాని కింద వస్తున్నటువంటి మార్పులను పట్టుకొని అంతర్జాతీయ అంశాలు ఏమేమి జరుగుతున్నాయి రాసి పెట్టుకోండి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇంకొక హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద అలాగే రాసుకుంటూ వెళ్ళండి అలాగే పొలిటికల్ అంశాలు ఏమైనా ఉన్నట్లయితే సో అట్లాంటివన్నీ కూడా రాజకీయపరమైన అంశాలు ఆర్థికపరమైన అంశాలు బడ్జెట్ వస్తుంది కొత్తగా వచ్చినటువంటి మార్పుల్లో ఇలాంటి అంశాలన్నింటినీ అలా దేనికి అవే పర్టికులర్గా టాపిక్ వైజ్గా వేరు చేసుకొని వాటన్నింటినీ కూడా నోట్ చేసుకోవడం చక్కటి ప్రక్రియ అండ్ ఫైనల్లీ ఏంటంటే రోజు నోట్ చేసుకొని బుక్ని పక్కన పెట్టడం కాకుండా నోట్ చేసుకున్న వాటిని ఒకసారి అప్పటికప్పుడు రివైజ్ చేసుకోవడం కొత్తగా నోట్ చేసినప్పుడు పాత వాటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఇలా రిపీటెడ్గా చదవడం అనేది కరెంట్ అఫైర్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి సరిపడేటువంటి ప్రక్రియ సో ఇది కరెంట్ అఫైర్స్ ప్రధాన అంశం చాలా చాలా ప్రధానమైంది అండ్ దీనిలో రీజనల్ అంటే స్థానికమైనవి అలాగే నేషనల్ జాతీయ అండ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అంశాలను చూడాలి ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంతర్జాతీయ సంబంధాలు భారతదేశంతో అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలు ఏంటి ఒకసారి చూసినట్లయితే చాలా ప్రాచీన కాలం నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇదంతా కూడా ఫర్ అన్ ఎగ్జాంపుల్ భారతదేశానికి స్వతంత్రం వచ్చేనాటికి ఉన్నటువంటి మొత్తానికి ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఆ తర్వాత జరిగినటువంటి ఆధిపత్య పోరులో అమెరికా రష్యాలు ఉన్నతమైనటువంటి ప్రధానమైనటువంటి దేశాలుగా మారినాయి ఆ రెండింటితో కలిసి ఏదో ఒక దేశంతో వెళ్లాల్సిన పరిస్థితి ప్రపంచ దేశాలన్నిటికీ వచ్చింది ఆ సమయంలో భారతదేశం రష్యాతో వెళ్ళాలా లేకపోతే అమెరికాతో వెళ్ళాలనేటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఒక అలీన విధానం అనేది భారతదేశం తీసుకున్నది ఇలాంటి ఒకనొక విధానాన్ని మనం మైండ్లో పెట్టుకొని అలాగే అలీన విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నప్పటికీ రష్యాతో కాస్త సానుకూలమైనటువంటి వైఖరిని అవలంబిస్తూ వచ్చినాం దీనికి అనేకమైనటువంటి కారణాలు అలాంటి కారణాలు అంతర్జాతీయంగా మనకు రష్యాకు దగ్గర చేసినటువంటి పరిణామాలు ఏంటి ఎందుకంటే భారతదేశ రక్షణ వ్యవస్థకు రష్యా చేసినటువంటి సాయం అంత ఇంత కాదు కాబట్టి రష్యా యొక్క ఆ పరిణామాలు భారతదేశం ఆర్థికంగా పారిశ్రామికంగా ఎదగడానికి రష్యా చాలా సహకరించింది ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో రష్యాతో కలిసి సాగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇలాంటి ఓరియంటేషన్ అంతా అంతర్జాతీయంగా భారతదేశం ఏ పరిస్థితుల్లో ఏ దేశాలతోనే ఎలాంటి రిలేషన్స్ కలిగి ఉన్నది అట్లాగే రష్యాతో స్నేహంగా ఉంటూనే అమెరికాకు పూర్తిగా దూరంగా ఉండకుండా అమెరికాతో అలాగే స్నేహాన్ని కొనసాగించింది ఈ పాయింట్ ఆఫ్ వ్యూని సో అంతర్జాతీయ సంబంధాలు భారతదేశానికి మిగిలిన దేశాలకు మధ్యలో ఎట్లా ఉన్నాయి అండ్ భారతదేశం వివిధ దేశాలతో అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటి చైనాతో అనుసరిస్తున్న విధానం ఏంటి పాకిస్తాన్తో ఉన్నటువంటి రిలేటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి ఇలాంటి అనేక అంశాలను మనం ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నింటినీ కూడా అంతర్జాతీయ సంబంధాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ముఖ్య సంఘటనలు ఏవైతే ఉంటాయో ఆ సంబంధాల పరిణామంలో ముఖ్య సంఘటనలు ఉన్నాయి వాటిని గురించి మనం పర్టికులర్గా చూసుకోవాలి సో ఇలా ఏవైతే ముఖ్య ముఖ్య సంఘటనలు ఉన్నాయో వాటన్నిటిని పర్టికులర్గా బేరీ చేసుకొని చదవాలి ఇక జనరల్ సైన్స్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి జనరల్ సైన్స్ అని పర్టికులర్గా మాట్లాడుతున్నప్పుడు జనరల్ సైన్స్కి సంబంధించిన అంశాలను పరిశీలించి చూస్తే జనరల్ సైన్స్ సైన్స్ని జనరలైజ్ చేసినప్పుడు అవి జనరల్గా మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే సైన్స్ మన డే టు డే లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాంటి అంశాలు మాత్రమే మనకు అవసరం అంతే తప్పితే పూర్తిగా సైన్స్ లోతుల్లోకి వెళ్ళి అండ్ మూలకాల యొక్క పరిణామాలు ఏంటి ఏ మూలకాన్ని ఏ మూలకంతో కలిపితే ఏమొస్తుంది ఇంత భయంకరమైనటువంటి సైంటిఫిక్ మీరు సైంటిస్ట్ అవునా కాదా సైంటిస్ట్ లక్షణాలు మీలో ఉన్నాయా లేదా టెస్ట్ చేయడం ఆయన ఇంటెన్షన్ కాదు డే టు డే లైఫ్లో
మనకు సైన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, సైన్స్ యొక్క అవసరం మనకు ఏ విధంగా ఉన్నది, ఇలాంటి అంశాలను మనం ఎంతవరకు తెలుసుకోగలుగుతాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే క్వశ్చన్ ఏరియా ఉంటుంది. కాబట్టి సైన్స్ను బాగా లోతుగా కాకుండా అండ్ మనకు రోజువారీ అవసరాల దృష్ట్యా మనకు సైన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే జనరల్ సైన్స్ ఉంటుంది. కాబట్టి బాగా లోతు సబ్జెక్ట్స్ని మనం పర్టికులర్గా చూడాల్సిన అవసరం లేదు. అలాంగ్ విత్ దిస్ సెకండ్ ఫ్యాక్టర్ చాలా ప్రధానంగా చెప్పారు, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం యొక్క అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించినవి. ఎప్పటికప్పుడు మనం సైంటిఫిక్ పరిశోధనలు చేస్తూనే ఉంటారు. అలాంటి పరిశోధనలు అనేక రకాల పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. కోవిడ్కు టీకాను కనుక్కోవడం కూడా సైంటిఫికల్ అప్రోచ్లో ఒక భాగమే. అలాగే ఎప్పటికప్పుడు ఉపగ్రహాలను ప్రయోగిస్తూ ఉంటాం, ఇలాంటి అనేకమైనటువంటి పరిణామాలు చేస్తూ ఉంటాం. ఇలాంటి అచీవ్మెంట్స్, లేటెస్ట్గా వస్తున్నటువంటి అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది రెండవ అంశం. ఇక నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ వీటికి సంబంధించి ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు చాలా జరుగుతూ ఉంటుంది భారతదేశంలో. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం తీసుకున్నట్లయితే మన దగ్గర సుమారుగా 22% అంటే మొత్తం భూభాగంలో 22% వరకు అడవులు ఉన్నాయి. కానీ వాస్తవిక లెక్కల ప్రకారం అయితే మొత్తం ఒక దేశ భూభాగంలో 33% అడవులు ఉండాలి. మనము ఒక 11% షార్ట్లో ఉన్నాం. దీని అర్థమేంది, మనం పర్యావరణం పట్ల పూర్తిగా పర్ఫెక్ట్గా పర్యావరణ పద్ధతులన్నింటినీ ఫాలో అవ్వట్లేదని అర్థం. రెండవది, మనం ఎప్పటికప్పుడు కూలర్లు అలాగే రిఫ్రిజిరేటర్లు అలాగే ఏసీలు ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం. వాటి వాడకం అనేది మనకు సౌకర్యాన్ని ఇస్తుంది, కానీ వాటి నుంచి వెలువడేటువంటి ఫ్లోరో క్లోరో కార్బన్స్ అని పిలుస్తారు, ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, ఓజోన్ పొరకు జరిగేటువంటి నష్టం ఏంటి, ఇలా పర్యావరణానికి హాని కలిగించేటువంటి అంశాలు బోలెడున్నాయి. మనం చేస్తున్నటువంటి యాక్ట్స్లో అనేక అంశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే మనం బోలెడని ప్రాజెక్టులు కడుతున్నాం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం అండ్ నీటిపారుదల ప్రాజెక్టుల కోసం డ్యాములు నిర్మిస్తున్నాం. మరి వీటి వల్ల అన్నీ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే వ్యతిరేకమైనటువంటి లక్షణాలు కూడా ఉన్నాయా, చూస్తే నిజంగా వాటి వల్ల ఫ్లాస్ ఉంటాయి అండ్ ప్రో అండ్ అనుకూలమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. అలాగే బొగ్గు నిల్వలను వెలికి తీస్తూ ఉన్నాం మనం. దానికోసం అని చెప్పేసి ఓపెన్ క్యాస్ట్ సిస్టమ్ అని పెట్టినాం. ఓపెన్ క్యాస్ట్ అంటే పైనుంచి మట్టిని తోడి పక్కన పెడుతూ లోపల ఉన్నటువంటి బొగ్గును తీసుకుంటూ ఉంటాం. విషయం ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి మట్టిని తీస్తున్నప్పుడు ఆ పైన ఉన్న అడవుల ప్రాంతాన్ని మొత్తాన్ని మనం నాశనం చేసేస్తున్నాం. ఇలాంటి పర్యావరణానికి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, సో ఇట్లాంటి పర్టికులర్ అంశాలన్నీ చూడాల్సి ఉంటుంది. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తులు, వరదలు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా అన్ని విపత్తులకు సంబంధించినవి. సో ఒక్కొక్క విపత్తులకు సంబంధించిన అంశాలు ఏంటి, అలాగే ఈ పర్యావరణ సంబంధిత అంశాలు అలాగే విపత్తులకు సంబంధించిన అంశాలు, వాటికి ప్రివెన్షన్స్ ఏమున్నాయి అండ్ మిటిగేషన్ పాలసీస్ ఏమున్నాయి, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ చక్కగా సో పర్ఫెక్ట్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో ఆర్థిక పరమైన సామాజిక పరమైనటువంటి మార్పులు భారతదేశంలో ఏ విధంగా వస్తూ ఉన్నాయి, ఆర్థికంగా భారతదేశం యొక్క ఎదుగుదలను చారిత్రక కోణంలో ఎలా చూడొచ్చు, ఒకసారి పరిశీలించి 1951 నాటికి మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి, ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం 7వ స్థానంలో ఉన్నదని సగర్వంగా చెప్పుకుంటున్నాం. సరే, ఈ పరిస్థితులకు దారితీసినటువంటి పరిణామాలు ఏంటి, అలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మనం పర్టికులర్గా చూసుకోవాలి. అలాగే సోషల్ డెవలప్మెంట్, సామాజికంగా కూడా భారతదేశం అనేకమైనటువంటి మార్పులు చేర్పులకు లోనవుతూ వస్తున్నది. అలాంటి సోషల్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడాను. అలాగే వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్, జాగ్రత్తగా గమనించాలి. వరల్డ్ జియోగ్రఫీ అని జస్ట్ మెన్షన్ చేశారే తప్పితే వరల్డ్ జియోగ్రఫీలో ప్యూర్ వరల్డ్ జియోగ్రఫీ అంతా మనకు సిలబస్లో బాగా స్ట్రెచ్ చేసినటువంటి అంశాలు ఏమీ కనిపించవు. స్పెషల్గా మనం ఫోకస్ చేయాల్సింది ఇండియన్ జియోగ్రఫీ, అలాంగ్ విత్ ఏ స్పెషల్ ఫోకస్ ఆన్ తెలంగాణ జియోగ్రఫీ. మళ్ళీ పర్టికులర్గా డిఫైన్ చేస్తున్నాం, ఎందుకంటే వరల్డ్ జియోగ్రఫీలో కూడా కొన్ని కొన్ని టాపిక్స్, ఇంతకుముందు ఉన్నటువంటి చాలా టాపిక్స్ని మనము పర్టికులర్గా లేవు. కాబట్టి పాత సిలబస్తో కంపేర్ చేసినప్పుడు వరల్డ్ జియోగ్రఫీ నుంచి చాలా టాపిక్స్ని తీసేసినారు. కాబట్టి వరల్డ్ జియోగ్రఫీలో కొన్ని అంశాలు చూస్తూనే అండ్ ఇండియన్ జియోగ్రఫీని చాలా ఫోకస్ చేస్తూ ఎస్పెషల్గా తెలంగాణ జియోగ్రఫీ మీద చాలా వీలైనంత ఎక్కువగా ఫోకస్ చేయాలి. దీనిలో భాగంగా కొత్తగా తెలంగాణలో ఇంతకుముందు మనకు 10 జిల్లాలు ఉండేవి, ఇప్పుడు 33 జిల్లాలుగా మారిపోయినాయి. ఈ 33 జిల్లాల నేపథ్యంలోనే తెలంగాణ జియోగ్రఫీని స్పెషల్గా ఫోకస్ చేయాలి. నాకు అనిపించినటువంటి అంశాల ప్రకారం ఏంటంటే తెలంగాణ జియోగ్రఫీలో ఈ కొత్త జిల్లాల ప్రాతిపదికన అడిగేటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉండొచ్చు.
కాబట్టి ఇందులో ఉన్నటువంటి జనాభా జనసాంద్రత ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, విస్తీర్ణము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఏవైనా ప్రత్యేక అంశాల దృష్ట్యా చూసినట్లయితే జాగ్రఫికల్గా తెలంగాణలో నూతన జిల్లాల ప్రాతిపదికన మనకు అదనపు అంశాలను జోడించుకొని వాటిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ జాగ్రఫీ అన్నారనుకోండి, ఓవరాల్గా పటిల్గా దాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అట్లయితే, సో హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, హిస్టరీ చరిత్ర కల్చర్ సంస్కృతి హెరిటేజ్ నాగరికత లక్షణాలు ఇవన్నీ కూడా ఇండియాకి సంబంధించినవి, చాలా పర్టికులర్గా చూడాల్సి ఉంటుంది. అండ్ ఎలాగూ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ని మనకు సెకండ్ పేపర్లో స్పెషల్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ పూర్తిగా కల్చరల్ ఓరియంటేషన్ని కొంచెం స్పెషల్గా చూడడం అనేది చాలా అవసరం. కాబట్టి పెద్దగా ఇండియన్ హిస్టరీని పెద్దగా ఫోకస్ చేయకుండా ఓన్లీ కల్చరల్ ఆస్పెక్ట్స్లో మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయని మనం భావించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, సో భారత రాజ్యాంగము రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగము రాజకీయ వ్యవస్థ అగైన్ సెకండ్ పేపర్లో చాలా క్లియర్గా ఉండింది. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సిందల్లా కేవలం కరెంట్ ఇష్యూస్ ఇన్ పొలిటికల్ ఆస్పెక్ట్స్. సో పొలిటికల్ రాజకీయ అంశాల్లో కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, గత సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఏమున్నాయి, ఇలాంటి వాటిని స్పెషల్గా ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇక గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా, సో గవర్నెన్స్, ఇంతకుముందు వచ్చినటువంటి గవర్నెన్స్లో మనకి కొత్తగా ఇంక్లూడ్ చేసిన సిలబస్ అని చెప్పొచ్చు. ఈ గవర్నెన్స్ అనే మాటని మనం పర్టికులర్గా చూడాలి. ఇప్పుడు మనం గ్రూప్ టూ ఆఫీసర్లు అయిన తర్వాత కూడా ఇంతకుముందు ఉన్నట్టుగా ప్రతి ఫైల్ను పేపర్ మీద రాసేటువంటి విధానం కనిపించదు, మ్యాక్సిమం మనకు సిస్టమ్ వర్క్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ గవర్నెన్స్లో భాగం, దానికి సంబంధించినటువంటి అంశాలని మనకు స్పెషల్గా కనిపిస్తుంది, వీటిని కొంచెం జాగ్రత్తగా చూడాలి. అండ్ నెక్స్ట్కి వస్తే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి నూతన పాలసీలు ఏంటి, అండ్ వాటి యొక్క ప్రారంభం ఎప్పుడు, వాటి యొక్క పరిణామాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్లు అనుకోండి, ఆసరా పెన్షన్ల పేరుతో పెన్షన్లు తీసుకొచ్చినారు, వాటిల్లో అనేక రకాలు ఉన్నాయి. వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు ఉన్నాయి, వితంతులకు ఇచ్చే పెన్షన్లు ఉన్నాయి, నేత కార్మికులకు ఇచ్చే పెన్షన్లు ఉన్నాయి, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు ఉన్నాయి, అలాగే గీత కార్మికులకు ఇచ్చే పెన్షన్లు ఉన్నాయి. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఓరియంటేషన్లో పెన్షన్స్ ఉన్నాయి, వీటిని ఏ పేర్లతో పిలుస్తారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే ఏదో కళ్యాణ లక్ష్మి పేరుతో పథకాలు వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి అన్నారు, షాదీ ముబారక్ అన్నారు, ఇలా డిఫరెంట్ ఓరియంటేషన్లో కొత్త పథకాలు వచ్చినాయి. రైతు బంధు పేరుతో ఇంకొక కొత్త పథకాన్ని ఇంట్రొడ్యూస్ చేసినాయి. ఇలాంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి కొత్త పథకాలు ఏంటి, వాటి యొక్క ప్రారంభము, వాటి యొక్క పనితీరు, అండ్ వాటిని ఎలా కొనసాగిస్తూ ఉన్నారు, ఇలాంటి అంశాలన్నింటినీ స్పెషల్గా చూడాలి. అండ్ ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా భావించవచ్చు, ఎందుకంటే చాలా ఫోకస్డ్గా చూడాల్సిన అంశాల్లో ఇది కూడా ఒకటి. అండ్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, చాలా పర్టికులర్ టాపిక్ ఇది. సొసైటీ సమాజం, సో తెలంగాణ సమాజం, తెలంగాణ కల్చర్, తెలంగాణ సంస్కృతి, హెరిటేజ్ తెలంగాణకు సంబంధించిన నాగరికత లక్షణాలు, ఆర్ట్స్ కళలు అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఎస్పెషల్లీ ఇక్కడ ఫోకస్ చేయాల్సిన వాటిల్లో ఆర్ట్స్ అండ్ లిటరేచర్ మీద స్పెషల్గా ఫోకస్ చేయాలి. కళలు సంస్కృతిలో భాగంగా ఈ మధ్యకాలంలో అడుగుతున్నాడు, తెలంగాణ ప్రాంతంలో ఉపయోగించినటువంటి పదాలకు సంబంధించినటువంటి అంశాల మీద రెగ్యులర్గా రిపీటెడ్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాంటి వాటిల్లో రెగ్యులర్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఎట్లా కనిపిస్తున్నాయి, తెలంగాణ ప్రాంతంలో వాడేటువంటి పదాలు చాలామందికి ఇంకా తెలియకపోవచ్చు, ఎందుకంటే చాలా కాలం పాటు మనం ఆంధ్రప్రదేశ్ అనే పేరుతోటి ఆంధ్ర వాళ్ళతోటి కలిసి సహజీవనం చేసినాం. సహజంగానే మన విద్యా కరికులంలో కూడా, ఎడ్యుకేషనల్ కరికులంలో కూడా కనిపించేటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా ఆంధ్ర ప్రాంతంలో వాడేటువంటి భాషనే ఉండేవి. ఇలాంటి పరిణామాల వల్ల తెలంగాణ ప్రాంతంలో వాడేటువంటి పదాలని కొన్నిటిని ఉపయోగించడానికి మనం నిరాకరించి పూర్తి స్థాయిలో వాటికి అలవాటు పడిపోయినాం. ఈ పరిస్థితుల్లో కొత్త పదాల పరిణామం అనేది కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో పాతాల గరిగే అంటే ఏంటి, ఇట్లాంటి వర్డ్స్ అడుగుతున్నారు. సో అట్లాగే గంగాళం అంటే ఏంటి, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ మనం జనరల్గా చాలామంది చూసి ఉండరు, అలాంటి వర్డ్స్ మీద స్పెషల్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అలాగే ఆర్ట్స్, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళలు ఏమున్నాయి, తెలంగాణ ప్రాంతంలో అనేక రకాల కళలు ఉంటాయి. కాకతీయ కళలో నవకాశి అనే పేరుతో ఒక చిత్రకళ ఉండేది, క్యాన్వాస్ క్లాత్ మీద మొట్టమొదటిసారిగా బొమ్మలు వేసేటువంటి విషయాన్ని స్టార్ట్ చేసింది కాకతీయులు. అండ్ ఇలాంటి దాన్ని నవకాశి అనే పేరుతో ఒక చిత్రకళగా ప్రత్యేకమైనటువంటి పేరుతో ఉండింది. ఇలాంటి ఓరియంటేషన్స్. లిటరేచర్ చాలా స్పెషల్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి లిటరేచర్ని చాలా మటుకి కాస్త వెనకబడేసినట్టుగానే చెప్పొచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం జరిగింది, సాహిత్యాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రాచీన సాహిత్యము ఆధునిక సాహిత్యం ఈ రెండు ఓరియంటేషన్లు చూడాలి.
ఉద్యమంలో భాగం కనిపించినటువంటి సాహిత్యం ఒకటి కాగా ప్రాచీన కాలం నుంచి జరుగుతున్నటువంటి సాహిత్యం ఒకటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కవుల మీద గాని అలాగే వాళ్ళ యొక్క సాహిత్యం మీద గాని చాలా స్పెషల్ ఫోకస్డ్ గా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అంటే సోషల్ ఎక్స్‌క్లూజన్ సామాజిక వెలి అండ్ రైట్స్ issues such as gender caste tribe disability etc and inclusive policies so mana daggara unnatundi samajika veli aneka rakalaga kanipistadi linga paramaina asamanathalu untai kula paramaina atundi asamanathalu untai alage tegala paramaina atundi asamanathalu untai disabilities vikalangulu untaru itlanti vaalla patla unnatundi paristhithulu enti vaalla patla chustunnatundi niradharane enti vaalla patla prabhutvalu chestunnatundi pathakalu enti aa pathakala yokka amalu teeru enti vaatiki sambandhinchina amshalni koncham chudali chaala special ga kottaga include chesina topics lo idi kuda okati alage logical reasoning so chaala chaala mukhyamainatundi ఎప్పుడు కూడా లాజికల్ రీజనింగ్ అనాలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ రీజనింగ్ ఒకటి అర్థమెటిక్ ఒకటి సింపుల్గా మనకు తెలిసిన పదాలు ఇవి రెండే ఆ ఏదో కొత్త కొత్త పదాలు లాజికల్ రీజనింగ్ అని అనాలిటికల్ ఎబిలిటీ అని డేటా ఇంటర్ప్రిటేషన్ అని కొత్త కొత్త పదాలు ఇచ్చినా వాటన్నిటికీ మనకు తెలిసిన భాషలో చెప్పుకోవాలంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సో చాలామందికి భయం వేస్తూ ఉంటుంది సార్ ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్ కదా నేను ఆర్ట్స్ స్టూడెంట్ని సార్ లేదా నేను బయాలజికల్ సైన్స్ స్టూడెంట్ని సార్ నాకు ఇవన్నీ తెలియదు సార్ కాబట్టి ఇలాంటి భయాలను పక్కన పెట్టేసేయండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీ దగ్గర మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్నాయా మీకు మ్యాథ్స్ ఎంత వచ్చు అండ్ సైన్ తీటా బై కాస్ తీటా అంటే ఏంటిది ఇట్లాంటి భయంకరమైనటువంటి క్వశ్చన్లు మిమ్మల్ని అడిగి మీకు మ్యాథమెటిక్స్ ప్యూర్ మ్యాథమెటిషియన్ చేయడం వాళ్ళ ఇంటెన్షన్ కాదు కాబట్టి ఇక్కడ సాధారణీకరించబడినటువంటి మ్యాథమెటిక్స్ మాత్రమే ఉంటుంది చాలా జనరలైజ్డ్ మ్యాథమెటిక్స్ అంత చాలా సింపుల్ గా ఉంటుంది ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు రేపు గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యారు అనుకోండి గ్రూప్ 2 ఆఫీసర్ అయిన తర్వాత మీకు జీతం ఎంత వస్తుంది ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక 30000 జీతం ఉంది ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ 30000 జీతం ఉంది అనుకుందాం రఫ్ గా మాట్లాడుతున్నాను 30000 బేసిక్ పేమెంట్ ఉంది ఈ బేసిక్ పేమెంట్ మీద మీకు డిఎల్ ఇస్తారు అలాగే హెచ్ఆర్ఎల్ ఇస్తారు ఒక 12% మీకు డిఏ ఇస్తున్నారు ఒక 18% హెచ్ఆర్ఏ ఇస్తున్నారు అనుకోండి అదనంగా మీకు ఎంత కలిసి వస్తుంది 12 ప్లస్ 18 అంటే 30% 30000లో 30% ఎంత వస్తుంది 9000 రూపాయలు అవుతుంది ఈ కామన్ సెన్స్ ఉండాలి కదా మీ జీతం ఎంతో మీరు లెక్క పెట్టుకోలేకపోతే మీరేం పని చేస్తారు ఇక అందుకని మినిమం అంశాలు అలాంటి సాధారణీకరించబడినటువంటి మ్యాథమెటిక్స్ మాత్రమే ఉంటుంది అంతే తప్పితే మిమ్మల్ని ప్యూర్ మ్యాథమెటిషియన్లో చూడడానికి లేకపోతే అల్గోరిథంలో ఉన్నటువంటి మొత్తం అంశాలన్నింటినీ టేబుల్స్ వేసుకొని మిమ్మల్ని అడగరు అలాగే రియల్ అనాలిసిస్లో ఉన్నటువంటి థీరమ్స్ ఏమీ అడగరు అలాగే మీకు ఎన్ని ఎక్కడ కూడా థీరమ్స్ కానీ లేకపోతే చాలా పెద్ద పెద్ద ఫార్ములాస్ కానీ మిమ్మల్ని ఎవ్వరు అడగరు చాలా సింపుల్ జనరలైజ్డ్ మ్యాథమెటిక్స్ డే టు డే లైఫ్లో మనకు ఉపయోగపడేటువంటి మ్యాథమెటిక్స్ మాత్రమే అడుగుతారు కాబట్టి మ్యాథ్స్ అనేటువంటి భయాన్ని పక్కన పడేసి చాలా సింపుల్గా సాధారణీకరించబడినటువంటి జనరల్ మ్యాథ్స్ అనే ఫీలింగ్తో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సింపుల్గా చెప్పాలంటే లాజికల్ రీజనింగ్ అనొచ్చు లేదా అనాలిటికల్ ఎబిలిటీస్ అనొచ్చు మీరు అనలైజ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఎంత ఉంది అంతే అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ డేటాను ఇంటర్ప్రిట్ చేయగలగాలి అలాంటి అంశాలను మాత్రమే అడుగుతారు అండ్ జనరల్ ఇంగ్లీష్ చాలామందికి జనరల్ ఇంగ్లీష్ అనగానే నేను తెలుగు మీడియం సార్ నాకు ఇంగ్లీష్ రాదు సార్ నీకు ఇంగ్లీష్ వస్తుందా లేకపోతే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి అక్కడెక్కడో ఏదో యూనివర్సిటీలో తీసుకుపోయి కూర్చోబెట్టి నేను ఇంగ్లీష్ స్పీచ్ ఇవ్వమని అడగట్లా ఏమడుగుతున్నారు ఇంగ్లీష్లో నీ సాధారణ పరిజ్ఞానం ఎంత ఉన్నది అది కూడా స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ మీద అడుగుతారు అంతే సింపుల్గా చెప్పాలంటే స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ అంటే ఏంటి సార్ అంటే మనం స్కూల్లో చదువుకున్నదే స్కూల్ వరకు మనకు గ్రామర్ నేర్పించినారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో నేర్పించారు ప్రధానంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 ఉంటాయని తెలుసు వాటికి సంబంధించిన అంశాలు ఒక వర్డ్ ఇస్తే అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచో గుర్తుపట్టగలగాలి రెండోది మనకి టెన్సెస్ తెలిసి ఉండాలి అంతే కదా కాబట్టి ఎప్పుడు నిన్న జరిగిన విషయాన్ని ఎలా చెప్పాలి ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని ఎలా చెప్పాలి రేపు జరగబోయే విషయాన్ని ఎలా చెప్పాలి సో ఫ్యూచర్ ప్రజెంట్ అండ్ పాస్ట్కి సంబంధించినటువంటి అంశాలు మనం అర్థం చేసుకోగలమా లేదా ఇంతే అండ్ రెండోది మీరు ఏదైనా అవసరం ఉంది మీరు ఒక లివ్ లెటర్ రాయాలి మీ పై అధికారి లెటర్ రాస్తున్నారు ఆ లివ్ లెటర్ రాయడం వచ్చా రాదా డైరెక్ట్ తెలుగులో రాయలేరు కదా సార్ నా కడుపు నొత్తుంది నేను రాను రేపు అని రాయలేం కాబట్టి చాలా క్లియర్గా ఒక లివ్ లెటర్ని మీ పై అధికారికి ఇంగ్లీష్లో రాయగలిగిన సామర్థ్యం ఉందా లేదా లివ్ లెటర్ రైటింగ్ స్కిల్స్ యాక్టివ్ వైస్ అండ్ ప్యాసివ్ వైస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇలాంటి సాధారణీకరించబడినటువంటి ఇంగ్లీష్ 10th క్లాస్ కంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి సాధారణంగా మనం ఆ స్థాయిలో స్కూల్ లెవెల్లో నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ మీద మాత్రమే మీ ఆంగ్ల భాష పరిజ్ఞానం టెస్ట్ చేయబడుతుంది అంతే తప్పితే మీరు ఇంగ్లీష్లో చాలా అనర్గళంగా మాట్లాడగలరా లేదా లేకపోతే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోతే మీకు ఉద్యోగం ఇవ్వాలి ఇలాంటి మాటలేం కాదు ఇంగ్లీష్లో సాధారణ పరిజ్ఞానం అయితే కంపల్సరీ ఉండాలి రేపటి రోజున మీ దగ్గరికి మీరు ఆఫీసర్గా ఉన్నప్పుడు ఇంగ్లీష్ తెలిసిన వాడు వస్తాడు పూర్తిగా తెలుగు తెలియని వారు వస్తారనుకోండి వాళ్ళ భాషను అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం మీకు ఉండాలి మినిమం అది అవసరం
మీకు ఏదైనా అప్లికేషన్ వచ్చినప్పుడు ఎవరైనా ఇంగ్లీష్లో అప్లికేషన్ పెడితే తను అర్థం చేసుకోకుండా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు కదా. కాబట్టి అలాంటి వాటి కోసం మీకు సాధారణ ఆంగ్ల పరిజ్ఞానాన్ని టెస్ట్ చేయడానికి మాత్రమే ఇది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ సంబంధించిన టాపిక్స్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి, జనరల్ స్టడీస్ అన్నాను, ప్యూర్గా జనరలైజ్డ్ అంశాలు మాత్రమే. ఒక్కో టాపిక్కి ఒక్కో బుక్ని లేదా ఒక రెండు పుస్తకాలని నేను ప్రపోజ్ చేయడం పెద్దగా అవసరం లేదనిపించింది, అందుకే చెప్తున్నాను. ఇవి జనరలైజ్డ్ అంశాలే కాబట్టి మార్కెట్లో బోలెడైన అంశాలు మనకు అవైలబుల్గా ఉంటాయి, ఉన్న వాటి నుంచి మనం ప్రధానంగా చూసుకొని సెలెక్ట్ చేసుకొని చదువుకోవడం మంచిది. సో ఇది ఫస్ట్ పేపర్కి సంబంధించినటువంటి విశ్లేషణ. ఇక పేపర్ టూ దగ్గరికి వద్దాం. సేమ్ అగైన్, హిస్టరీ, కల్చర్, పాలిటీ అండ్ ఫైనల్లీ సోషియాలజీ, ఇవి మూడు సెకండ్ పేపర్లో ఇచ్చినటువంటి అంశాలు. ప్రధానంగా దీన్ని మూడు భాగాలుగా చేసినారు. ఒకటేమో ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, సెకండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. ఈ రెండు కలిపి ఒకటే భాగంగా చూసుకోవాలి. అంటే ఇండియన్ హిస్టరీ కల్చర్, తెలంగాణ హిస్టరీ కల్చర్ ఇవి రెండు కలిపితే ఒక 50 మార్కుల ఏరియా. అట్లా ఫిక్స్ అవ్వండి మైండ్ని, తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. రెండోది పాలిటీ, ఇది కూడా ఒక 50 మార్కుల ఏరియా. సోషియాలజీ ఒక 50 మార్కుల ఏరియా అనుకుందాం. అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇంతకుముందు ఒకే గ్రూప్ 2 జరిగింది మనకు తెలంగాణ వచ్చిన తర్వాత, సోషియాలజీలో 50 మార్కులు అడగకుండా కొంచెం తక్కువగా అడిగి మిగిలినటువంటి అక్కడ తగ్గినటువంటి క్వశ్చన్స్ని హిస్టరీ అండ్ కల్చర్ నుంచి అడుగుతారు. సో ఈ మాటను మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పాలిటీలోంచి ఖచ్చితంగా 50 మార్కులు అడుగుతారు, దాని ఎటువంటి అనుమానం లేదు. అండ్ ఈ రెండింటిలోంచి చూసినట్టయితే మొత్తంగా 150 మార్కుల పేపర్ ఉంటుంది. మరి వీటికి సంబంధించి మనకు బుక్స్ ఏంటి అంటే, మనం మనం చేస్తున్నటువంటిది జాగ్రత్త గమనించండి. ఇక్కడ విషయం చూడాలి, మేము కేవలం మనకు ప్రామాణికమైనవి అనిపించినటువంటి పుస్తకాలను మాత్రం చెబుతున్నాం. వాటిలో భాగంగా ఖచ్చితంగా ఇవే చదవాలా సరంటే అస్ యూ విష్, కానీ ఇప్పటికి మార్కెట్లో ఉన్న వాటిలో ద బెస్ట్ అనిపించిన పుస్తకాలని, మనకి తోచినటువంటి పుస్తకాలను మాత్రం మనం రిఫర్ చేస్తున్నాం. అందులో ప్రధానంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్స్ను ఒకసారి చూద్దాం. అందులో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి రామ్ శరణ్ శర్మ, ఇది ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి చాలా పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో సరిపోయేటువంటి పుస్తకంగా మనం చెప్పొచ్చు. రెండోది మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించి సతీష్ చంద్ర యొక్క పుస్తకం, ఇది చాలా మంచిగా ఉంటుంది. అండ్ పూర్తి స్థాయిలో దానిలోంచి సబ్జెక్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఆధునిక చరిత్రకు సంబంధించి బిపిన్ చంద్రకు సంబంధించిన పుస్తకం. ఈ మూడు ఒక్కొక్క టాపిక్కి సంబంధించి, ఏన్షియంట్, మీడియవల్, మోడర్న్కి సంబంధించి వేరువేరు పుస్తకాలుగా తీసుకొని చదువుకోవడం మంచిది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒకటే రిఫరెన్స్ పుస్తకం కాకుండా రెండవది కూడా మనం తీసుకోవాలి, అది బెస్ట్ ఆప్షన్. అలా అని చెప్పేసి 10 పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి కదా అని 10 తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. సో ప్రామాణికమైన అనిపించినవి 2 తెచ్చుకోవడం మంచిది. ఇక వీటితో పాటుగా మన అచీవర్స్ అకాడమీ నుంచి వస్తున్నటువంటి బుక్ ఇది, భారతదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించి ఇది మార్కెట్లోకి వస్తుంది. 2-3 డేస్లో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్. అండ్ పర్ఫెక్ట్లీ ఇది మనకు అవైలబుల్గా పనిచేస్తుంది. ఈ మూడింటిని కలిపి ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్రలను కలుపుకొని మనం భారతదేశ చరిత్రను మనం పర్టికులర్గా చూసుకోవచ్చు. దీనిలో మనకు ప్రత్యేకంగా కనిపించేటువంటి అంశం ఏంటంటే, దీనిలో స్పెషల్గా ఒక టాపిక్ అంతా క్లియర్గా ఇచ్చిన తర్వాత టాపిక్ వెనకాల ప్రీవియస్ క్వశ్చన్స్ని మెన్షన్ చేస్తూ, ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటుగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మెన్షన్ చేసినాం. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క అనలైజేషన్ ఎట్లా ఉంది అండ్ ప్రాక్టీస్ కోసం మనం ఏ విధంగా సబ్జెక్టులో ఉన్నటువంటి వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి పనికి వస్తుంది. మొత్తం ప్రతి చాప్టర్కి ఇలా ఇస్తూనే చిట్ట చివరికి అంతా అయిపోయిన తర్వాత చివరిలో మోడల్ పేపర్స్ అనే పేరుతోనే మనం పర్టికులర్గా మోడల్ పేపర్స్ ఇచ్చినాం. కాబట్టి సబ్జెక్ట్ అంతా చదివిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేయడానికి సరిపడినటువంటి మోడల్ పేపర్స్ని కూడా ప్రొవైడ్ చేసినాం. కాబట్టి మీకు యూజ్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లయితే, సెకండ్ అందులోనే సెకండ్ పార్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. దీనికి సంబంధించి ప్రాచీన మరియు మధ్యయుగాలకు సంబంధించిన తెలంగాణ చరిత్రకు సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావుకు సంబంధించినటువంటి పుస్తకం చాలా ఉపయుక్తంగా కనిపిస్తుంది. సో దీనిలో ఎస్పెషల్లీ శాతవాహనుల గురించి కానీ, లేకపోతే కాకతీయుల కాలం వరకు కానీ, మధ్యయుగ కాలం అంతం వరకు, దాదాపుగా గోల్కొండ సుల్తాన్ల కాలం వరకు కూడా మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఒక చిన్న సమస్య ఏంటంటే, కొంచెం భాష గ్రాంధికంలాగా కనిపిస్తుంది. కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టినప్పటికీ చాలా మంచి ప్రామాణిక పుస్తకాల్లో ఒకటి అండ్ ఖచ్చితంగా అనుసరించాల్సినటువంటి పుస్తకాల్లో ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలుగు అకాడమీ నుంచి మనకు ఆల్రెడీ తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి అనే పేరుతో బుక్ ఉంది, దాన్ని కూడా తీసుకొని తీసుకోవడం మంచిది. అండ్ ఫైనల్గా అగైన్ ఐ రిపీట్, మనం కూడా మన దట్ ఈజ్ పబ్లికేషన్స్ నుంచి మనం రిలీజ్ చేస్తున్నటువంటి పుస్తకం తెలంగాణ చరిత్ర సంస్కృతి. అండ్ సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే
ప్రతి చాప్టర్ని పర్టికులర్గా మెన్షన్ చేస్తూ అంతా అయిపోయిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమున్నాయో వీలైనంత ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తూ వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ఇస్తూ అలాగే చివరిలో మోడల్ పేపర్స్ని ప్రపోజ్ చేస్తూ బోలెడంత క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ కొత్త జిల్లాలను కూడా అందులో కలుపుకొని, ఎందుకంటే ప్రత్యేకించి శాసనాలు కానీ యుద్ధాలు కానీ అలాగే ఏవైనా చారిత్రక ప్రదేశాలు కానీ చూస్తున్నప్పుడు పాత జిల్లాల ప్రాతిపదికన ఉంటాయి, కొత్త జిల్లాల ప్రాతిపదికన ఏ జిల్లాలో కొత్త జిల్లాల్లో ఇక్కడ ఉంది అనే విషయాన్ని మనం స్పెషల్గా ఫోకస్ చేస్తూ ఈ బుక్లో మనం మెన్షన్ చేసినాం కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్లయితే సోషియాలజీ. సో సోషియాలజీకి సంబంధించినటువంటి బుక్స్ చూస్తే ఒకటి భారతీయ సమాజం అనే పేరుతోని బిఏ సమాజ శాస్త్రం బుక్ ఒకటి ఉండింది, దీన్ని మనం తీసుకోవచ్చు. అండ్ సేమ్ తెలుగు అకాడమీ నుంచి రిలీజ్ చేసిన సామాజిక నిర్మితి వివాదాలు విధానాలు అనే పేరుతోని ప్రత్యేకించి ఓన్లీ మన కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కోసం తెలుగు అకాడమీ వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి పుస్తకం ఇది. పర్ఫెక్ట్గా దీన్ని ఫాలో అవ్వచ్చు, సరిపోతుంది. అండ్ దీంతో పాటుగా ఇక ఇండియన్ పాలిటీ దగ్గరికి వచ్చినట్లయితే సో లక్ష్మీకాంత్ సార్ బుక్ ఉంది మార్కెట్లో, అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పుస్తకాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్కి దీన్ని ఉపయుక్తమైనటువంటి పుస్తకంగా వాడుకోవచ్చు. దీంతోపాటుగా తెలుగు అకాడమీ నుంచి రిలీజ్ అయినటువంటి పుస్తకాన్ని కూడా మేము పాలిటీ కోసం అని చెప్పేసి తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు. థర్డ్ పేపర్ ఎకానమీ, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనే పేరుతోని మనకు పేపర్ని చెప్తారు. అందులో ఉన్నటువంటి భాగాలను ఒకసారి చూసినట్లయితే ఒకటి ఇండియన్ ఎకానమీ, రెండు తెలంగాణ ఎకానమీ, అండ్ ఫైనల్గా మూడోది ఎకనామిక్ డైనమిక్స్ అని చెబుతారు. ఒకసారి ఇండియన్ ఎకానమీకి చూసినట్లయితే చిరంజీవి సార్ బుక్ అనేది చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకంగా చెప్పొచ్చు, చాలా మంచి పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. సో చిరంజీవి సార్ బుక్ ఒకటి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ తెలుగు అకాడమీ నుంచి వచ్చినటువంటి ఇండియన్ ఎకానమీ బుక్ కూడా కనిపిస్తుంది, యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఫైనల్గా రెండవది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీ నుంచి వచ్చిన పుస్తకం ఉంది ఇప్పుడు మార్కెట్లో, వీటిల్లో ద బెస్ట్ అని ఇది చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా చూసినట్లయితే అభివృద్ధి పర్యావరణం అనే పేరుతో తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసిన పుస్తకం ఉంది. అయితే మిగిలిన పుస్తకాలతో పోల్చినప్పుడు, మిగిలిన సబ్జెక్ట్స్తో పోల్చినప్పుడు ఎకానమీ కొంచెం భిన్నమైనటువంటి సబ్జెక్ట్. ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ కోసం అని చెప్పేసి పుస్తకాలతో పాటుగా, ప్రామాణిక పుస్తకాలతో పాటుగా మనం చూడాల్సినటువంటి అతి ప్రధానమైన అంశాలు ఏంటంటే కరెంట్ ఎకనామికల్ ఇష్యూస్, వాటి కోసం మనకు పనికొచ్చే అతి ప్రధానమైన అంశాలు ఏంటంటే ఎకనామిక్ సర్వీస్. సో ఇండియన్ ఎకనామిక్ సర్వే ఒకటి తీసుకోండి, అలాగే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే అని స్టేట్ లెవెల్లో ఎకనామిక్ సర్వే వస్తుంది. బడ్జెట్ రిలీజ్ చేయడానికంటే ముందు మనకి రాష్ట్రంలో అలాగే జాతీయ స్థాయిలో ఎకనామిక్ సర్వేలు రిలీజ్ చేస్తారు. దీనిలో పూర్తి స్థాయి డాటా ఉంటుంది, గత కాలంలో జరిగినటువంటి అభివృద్ధి అండ్ ప్రస్తుతం చేయబోతున్నటువంటి బడ్జెట్లో పెట్టబోతున్నటువంటి కేటాయింపులు, వీటికి సంబంధించిన వివరాలన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. కాబట్టి అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఎస్టిమేట్స్తో సహా చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ రెండు పుస్తకాలు అనేవి లేకుండా ఎకానమీని చదవడం అనేది మూర్ఖత్వం అని నా అభిప్రాయం. కాబట్టి ఈ రెండింటిని ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీకి తెలంగాణ ఎకానమీకి ఈ రెండు పుస్తకాలను అటాచ్ చేసుకుని, ఇండియన్ ఎకానమీతో పాటుగా ఎకనామిక్ సర్వే, తెలంగాణ ఎకానమీతో పాటుగా సోషియో ఎకనామిక్ సర్వే, ఈ రెండింటిని ముందర పెట్టుకొని ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ అలాంగ్ విత్ దీస్ బుక్స్ ఈ రెండు ఖచ్చితంగా పట్టుకొని చదవాల్సినటువంటి పుస్తకాలే. అండ్ ఫైనల్లీ పేపర్ 4 తెలంగాణ మూమెంట్. సో తెలంగాణ మూమెంట్ అన్నాం, తెలంగాణ ఉద్యమం, దీనికి సంబంధించి ఒకసారి బుక్స్ని తీసుకొని చూసినట్లయితే వీటిల్లో ఇప్పుడున్న వాటిల్లో నుంచి చూసినట్లయితే ఒకటి తెలుగు అకాడమీ నుంచి వస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమం రాష్ట్రావతరణ అనే పేరుతో ఒక పుస్తకం. దాంతోపాటుగా మార్కెట్లో ఉన్నటువంటి ప్రైవేట్ పుస్తకాల్లో జీవీకే పబ్లికేషన్స్ నుంచి వస్తున్నటువంటి వి ప్రకాష్ సార్ రాసినటువంటి తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాష్ట్రావిర్భావం అనే పేరుతో ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి, ఎందుకంటే ఒక పుస్తకాన్ని ప్రపోజ్ చేస్తున్నప్పుడు దానిలో చదువుతున్నప్పుడు మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైనా పుస్తకంలో పర్టికులర్గా ఒక పుస్తకం పూర్తి స్థాయిలో స్వోత్కర్ష మనల్ని గురించి మనం పొగుడుతూ చెప్పుకోవడం కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని పొగుడుతూ చెప్పేటువంటి అంశాలు కానీ అక్కడ కనిపించినట్లయితే వాటి పట్ల ఆకర్షితులు అవ్వడం కానీ, లేకపోతే వాటి పట్ల వ్యతిరేక భావాన్ని ప్రదర్శించడం కానీ అలాంటి ఏమి చేయకుండా కేవలం ఒక న్యూట్రల్ పర్సన్ ఏ విధంగా అయితే ఉంటాడో అలాంటి ఉద్దేశంతో మాత్రమే పుస్తకాన్ని చదవాలి. మనకు కాంపిటీషనల్ ఓరియంటేషన్లో మనకు దానిలో ఏం అవసరమైతే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం నోట్ చేసుకుంటూ రాసుకుంటూ దాన్ని చదువుకోవడం అనేది చాలా ఉత్తమమైన ప్రక్రియ. అంతేగాని ఏదైనా ప్రైవేట్ బుక్స్ చదువుతున్నప్పుడు స్పెషల్గా మనం అనుసరించాల్సినటువంటి విధానం ఇది. ఎందుకంటే మార్కెట్లో దొరికేటువంటి ప్రైవేట్ పుస్తకాలన్నీ కూడా ఇలాగే కొన్ని పర్టికులర్గా ఏదో ఒక అంశాన్ని పర్టికులర్గా ఫోకస్ చేస్తూ కనిపిస్తాయి. కాబట్టి అట్లాంటి వాటిని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక వీటితో పాటుగా మనం చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే స్ట్రాటజీ. జనరల్గా ఏం చేయాలి సార్, ఎట్లా చదవాలి? నేను ఇంతకుముందు చెప్పాను, ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్కి 150 మార్క్స్ ఉంటుందని మాట్లాడుతున్నాను. సో
150 ఇంటూ 4 దట్ ఈస్ నథింగ్ బట్ 600 మార్క్స్కి మనకి ఈ పేపర్ ఉంటుంది. కాబట్టి ఈ 600 మార్క్స్ ఉంది మనకి. 600 మార్క్స్లో గట్టిగా గమనిస్తే ఎవ్వరు కూడా 600కి 600 మార్కులు సంపాదించలేరు. ఎంత మీరు బాగా ప్రిపేర్ అయినా మీ టార్గెట్ ఎంత 600 పెట్టుకున్నా మీరు 600 సంపాదించలేరు. కాబట్టి 600 మార్కులను 600 అని ఎక్కడ ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా ఏ స్థాయిలో చదివితే సరిపోతుంది అని చెప్పడానికి ఒక 80% టార్గెట్ అనుకోండి. 80% ఒక 80% మార్క్స్ మీరు సంపాదించగలిగితే అంటే ఒక 480 మార్క్స్ సాధించగలిగితే మీకు పోస్ట్ వస్తుంది అని చెప్పొచ్చు. అంటే మీ టార్గెట్ అక్కడ ఉండాలి. 110% 480 మార్క్స్ స్కోర్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్లో ఉంటాడు. మన పేపర్ కూడా అంత మంచి స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో మీరు సాధించగలిగితే గ్యారంటీగా పోస్ట్ వస్తుంది. ఇక స్ట్రాటజీ విషయానికి వచ్చినట్లయితే వెరీ ఫస్ట్ నేను చెబుతున్నాను ఇప్పటిదాకా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి రెండు ప్రామాణిక పుస్తకాలను సెలెక్ట్ చేసుకోండి. వాటిని సెలెక్ట్ చేసుకొని పుస్తకాన్ని చదివి అండర్లైన్ చేసి అమ్మయ్య చదివేసినామని ఫీల్ అవ్వడం అనేది చాలా మూర్ఖపు ప్రక్రియ. ఏం చేయాలి సార్ అంటే ఖచ్చితంగా సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ది బెస్ట్ వే కాంపిటీషన్లోకి వస్తున్నటువంటి ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి పని. ఈ మధ్యకాలంలో వ్యక్తులకు వచ్చినటువంటి బాధ ఏంటంటే రాయడాన్ని ఒక బద్ధకమైనటువంటి ప్రక్రియగా ఫీల్ అవుతున్నారు. ఎవడు రాస్తాడు, ఇంత ఓపిక ఎక్కడిది, అసలు ఎందుకు అంత రాయాల్సిన అవసరం ఉంది? రాయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది మీరు కాంపిటీషన్లో ఒక 10 అడుగులు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తున్నప్పుడు ముందుకెళ్ళడానికి పనికొస్తుంది. మొదటి మాట. రెండవది, సబ్జెక్ట్ని చాలామంది చదువుతూనే ఉంటారు, కంటిన్యూస్గా చదువుతూనే ఉంటారు, కానీ చదవడం అనేది ముఖ్యాంశం కాకుండా చదవడంతో పాటుగా ప్రతి సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేయడం కూడా అవసరం. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్స్లో ఎప్పుడు కూడా ప్రాక్టీస్ అనేది అవసరం. కాబట్టి ప్రాక్టీస్ అంటే ఒక టాపిక్ చదవగానే దాని వెనకాల దానిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోవడం, ఒక సబ్జెక్టు పూర్తిగా చదవడం అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్టుకి సంబంధించిన టోటల్ సబ్జెక్టు యొక్క క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం, ఇది రెండవ పద్ధతి. అంత అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎగ్జామ్ ఒక నెల రోజులు ఉందనగా అట్లా అనుకున్నట్లయితే మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం, ఇది చాలా మంచి పద్ధతి. మోడల్ పేపర్స్ అనగానే కేవలం మోడల్ పేపర్స్ మీద మాత్రమే డిపెండ్ అయిపోయి చదివేటువంటి పద్ధతిని కొంచెం పక్కన పెడితే మంచిది. పూర్తిగా క్వశ్చన్స్ మాత్రమే చదువుతాను ఇట్లాంటి పద్ధతి అసలు పూర్తి స్థాయిలో అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో క్లియర్గా సొంతంగా నోట్స్ రాసుకోవడం, అలాగే సబ్జెక్ట్ని చదువుతూ రెగ్యులర్గా చదువుతూ సబ్జెక్ట్ మీద ఖచ్చితమైనటువంటి క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేస్తూ అండ్ టాపిక్ అంతా అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేస్తూ ఫైనల్గా మోడల్ పేపర్స్ను ప్రాక్టీస్ చేస్తూ అండ్ ఇంకొకటి చాలా ప్రధానమైన అంశం ఏంటంటే చాలామంది చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు ఈ మధ్యకాలంలో మనకి వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే మొబైల్ ఫోన్స్ మనకి బాగా అడిక్ట్ అయిపోయినాం. చదవడం అంటే ఊరికినే పుస్తకాల ముందు వేసుకొని గంటల గంటలు కూర్చోవడం అస్సలే కాదు. చాలా జాగ్రత్తగా మనసు లగ్నం చేసి చదువుకోవడం, చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు పుస్తకం ముందర వేసుకొని పక్కన ఎక్కడో సెల్ పక్కన పెట్టేసి సైలెంట్లో పెట్టి పక్కన పెట్టినాము అయినా సరే ఎవరైనా మెసేజ్ చేసేరేమో, ఎవరైనా మనకు ఫోన్ చేస్తున్నారేమో, ఆ మైండ్ సెట్ని పక్కన పడేసి పూర్తి స్థాయిలో పుస్తకాల మీదనే మనసు లగ్నం చేసి దానిలో ఉన్న కాంటెంట్ మీదనే మనసు లగ్నం చేసి సీరియస్గా చదువుకోవడం ఖచ్చితమైనటువంటి ప్రక్రియ. అవసరం ఉంటే మళ్ళీ ఫోన్ చేస్తారు, మళ్ళీ అవసరం ఉంటే మనం ఫోన్ చేసుకోవచ్చు. అంతే తప్పితే కొంచెం వాటిని అవాయిడ్ చేస్తూ పూర్తి స్థాయిలో చదువుకోవడం మంచిది. అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమమైన ప్రక్రియ ఎవరైనా సరే. సో ఇది మనకి తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించినటువంటి పుస్తకాలు, వాటికి సంబంధించిన వివరణ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్.